अंदर की नमस्कार नेनु मी वेमुल रघु जातीयवादिनी तेलंगाणा राष्ट्रमा मुलिक्किपड़ु तेलंगाणा प्रभुत्वमा अवमानपड़ु अला चिन्नंगा तेलंगाणा राष्ट्रंलो महिललपैन रोजु रोजुकी लैंगिक वेधिंपुलु अगायित्यालु पेच्चुमीरुता उन्नायि ई राष्ट्रंलो ఈ మధ్య కాలంలో ఒక జగిత్యాల కావచ్చు ఒక ఉప్పల్ కావచ్చు ఒక కరీంనగర్ కావచ్చు రీసెంట్ గా నిన్న జరిగిన సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలము జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య గారిపై జరిగిన బిఆర్ఎస్ నేతల లైంగిక వేధింపులు కావచ్చు రీసెంట్ గా జరిగినటువంటి గిరిజన బిడ్డ ప్రీతి నాయక్ గురించి కూడా కావచ్చు ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో మహిళలపైన రోజు రోజుకు దాడులు జరుగుతా ఉన్నాయి ఇన్ని దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వము కనీసం వారికి అండగా ఉండటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇటువంటి సంఘటనలన్నిటిని వదిలిపెట్టి ఒక సాటి మహిళగా కాకుండా లిక్కర్ రాణి కవిత గారు ఇటువంటి సంఘటనలు చూడకుండా ఢిల్లీలో 33% రిజర్వేషన్ల గురించి ధర్నా చేయడం అనేది చాలా సిగ్గుసేటగా అనిపిస్తాం ఈ రాష్ట్రంలో రీసెంట్ గా గత వారంలోనే ఉమెన్స్ డే జరుపుకొని ఇంత ధర్నాలు జరుగుతా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చీమ కుట్టినట్లుగా వ్యవహరిస్తా ఉంది కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ కావచ్చు లోకల్ డీఎస్పీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఓవరాల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉందని చెప్పి ఈ రోజు ఒక సామాన్యునిగా చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి కవిత గారు వెంబడే మాట్లాడాలి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవరైతే లైంగికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళని ఎమ్మడే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతం నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతామని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాను.